ఏమైపోయా ఖాళీ విషయంలో కొద్దిగా కుంగిపోయి ఏమవుతుందండి? కొద్ది కుంగిపోవటమైంది, కొద్ది కుంగిపోవటం ఏందండి? ప్రపంచానికి ఒక పెద్ద అద్భుతం అని చెప్పి ప్రపంచం వాళ్ళందరూ తీసుకొచ్చి చూపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అంటే బస్సులు వేస్తే సభ చూపిస్తుంది. నేను చెప్తే ఆ డేట్ కూడా ఎప్పుడు కూలిందో కూలిపోయా. ఆ కూలిపోయిన దాన్ని ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేశాడు. కూలిపోయా నీళ్లు తీస్తే నీ టైంలోనేగా, అప్పుడు మీరే కదా అధికారంలో ఉంది. పెద్ద శబ్దంతో కూలిపోయింది. కూలిపోతే మీరే ఉంటే అధికారంలో, అందులో నీళ్లు కిందికి వదిలేస్తారు. మళ్ళీ మీరు వచ్చి నీళ్ళు వదిలేస్తున్నారు, నేనైనా వచ్చినాను, అప్పుడు నువ్వేనా ఉంటుంది. మేము కట్టించిన కాళేశ్వరం నీళ్లు తోడలేకపోతున్నారంటారు. ఆడున్నాయి, ఆడ తోడటానికి ఉన్నాయా? అవి కుంగిపోయా నీళ్లుంటే ఇంకా మొత్తం కూడా కొట్టుకొని పోతుందండి. అవి మొత్తం నువ్వే తీసేస్తే అయినా ఇంకా తగుదనమ్మా అని చెప్పి బయటకు వచ్చి ఇట్లా మాట్లాడటం మర్యాదగా ఉందా కేసీఆర్ గారు? మీకు కరెంటును నష్టపెడితే కరెంటును సరి చేస్తుంటుంది, అయినా ఆర్థిక వ్యవస్థను సరి చేస్తూ ఉంటుంది. ప్రాజెక్టులు ఎట్ట చేయాలని మేము అన్నది కాదు కదా, డ్యామ్ సేఫ్టీ అధికారులే వచ్చి ఎక్కడి నుంచి మాట్లాడుతుంది. ఈ పనికిరాదు, ప్లానింగ్ సరిగ్లేదు, ఉన్న ప్లాన్ సరిగా డిజైన్ చేయలేదు, చేసిన డిజైన్ ఇంప్లిమెంట్ చేయలేదు అని వాళ్లే మూడు చెప్పారు, మూడు మాటలు. నేను ఇట్లాగా నీళ్లు నింపితే మేడిగడ్డ కాదు, రేపు పొద్దున అన్నారం కూడా పోద్దని చెప్తే అన్నారం కింద నుంచి నీళ్లు లీక్ అవుతూనే ఉండేదా? మీ హయాంలో మొత్తం యాతావాత అయ్యా తమరు చేసిన అప్పుల్లో మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కట్టి నిర్మించి చూపించిన చెప్పింది ఏంటంటే మూడే మూడు. ఒకటి కాళేశ్వరం, రెండు భద్రాద్రి, మూడు యాదాద్రి. ఈ మూడే కదా, ఇంకేం లేవు. ఈ మూడిట్లో కాళేశ్వరం అట్లా కాలిపోయింది, భద్రాద్రి ఏమో సబ్ క్రిటికల్ పరిగణ భారం అయిపోతుంది, యాదాద్రి ఇంతవరకు పూర్తి కాలేదు, అది తడిసిపోపుడు అయిపోయి ఇప్పుడు దాని లెక్క కూడా మీకు చెప్తాను అది ఎంత భారం అయిపోయింది. వైటీపీఎస్ ఫస్ట్ డిపిఆర్ ప్రకారం అది 25,000 కోట్లు.